హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు పచ్చటికాయ తోటి బాల్స్ తయారు చేసి చూపిస్తానండి. చాలా బాగుంటాయండి, టేస్టీగాని ఇలా స్నాక్స్ కింద తయారు చేసి పెట్టండి, చాలా బాగుంటాయి. ఈరోజు వీడియోలో అత్తయ్య పచ్చరటికాయతో స్నాక్ చేసి చూపిస్తారు. ఈ స్నాక్ మనం ఈవినింగ్ టైంలో చేసుకుంటే చాలా బాగుంటుందండి. అరటికాయ ఇష్టపడిన వారు కూడా ఇలా చేసి పెట్టారంటే చాలా ఇష్టపడి తింటారు, అంత బాగుంటాయండి ఈ బాల్స్. ఫస్ట్ మనం ఒక అరటికాయని తీసుకుని ఇలా తొక్కని పీల్ చేసి పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా పీల్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసి వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో బాయిల్ చేసుకోవడానికి సరిపడ వాటర్ని తీసుకుని దానిలో ఈ అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి. లేదంటే మీరు కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసి ఒక విజిల్ వచ్చేంత వరకు అయినా ఉడికించుకోవచ్చు. చూడండి, ఇలా అరటికాయని ఉడికించుకోవాలి. మీకు ఈ బాయిల్ అయిందో లేదో చెక్ చేసుకోవాలంటే ఇలా ఫోర్క్తో గుచ్చి చూస్తే మీకు తెలిసిపోతుందండి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత ఒక బౌల్లోకి వీటిని తీసుకొని మ్యాష్ చేయాలి. చూడండి, ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగ కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 1 కప్పు శనగ తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపేసుకోండి. చూడండి, ఇలా బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నప్పుడు కొంచెం గట్టిగా అయితే కనుక దీనిలో 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకోండి. మాకు కొంచెం గట్టిగా అయిందనేసి మేము కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాము. చూడండి, ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా తయారవుతుందండి ముద్దలాగా. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. మరి పెద్ద బాల్స్లా కాకుండా చిన్నగా చేసుకుంటే బాల్స్ చక్కగా ఫ్రై అవుతాయండి. చూడండి, ఇలా బాల్స్ని అన్నింటినీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకునే బాల్స్ని ఆయిల్ హీట్ చేసుకొని ఒక్కొక్కటిగా ఆయిల్లో యాడ్ చేసుకోండి. ఈ బాల్స్ పైన కొద్దిగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇలా యాడ్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. అలాగే వేసిన వెంటనే కూడా కదపకూడదండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత అటు ఇటు కలుపుకుంటూ దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా బాల్స్ని అన్నిటినీ ఫ్రై చేసేసుకోండి. అంతేనండి టేస్టీ స్నాక్ రెసిపీ అరటికాయ బాల్స్ రెడీ అండి. ఇలా టమాటా సాస్తో సర్వ్ చేసిస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టండి, చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.